ఈశానం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవాన్ని భక్తాదులందరూ కూడా తిరిగించే భాగ్యాన్ని పద్మావతి శ్రీనివాసులే అనుగ్రహించినటువంటి వారయ్యారు. శ్రీమద్ పాంచరాత్రాగమానుగుణ్యంగా నిర్వహించబడుతున్నటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణస్థుల్లో ప్రప్రథమంగా అంకురార్పణ, విశ్వక్షేణ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు అయిన తర్వాత పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర జనుడి ఇంట్లో బులుసు వెంకటేశ్వర గారు తెలియపరిచారు పద్మావతి యొక్క లీలా వైభవాలు అలవేరం గాపురంలో ఏ విధంగా జరుగుతున్నాయి. అతిశయ పాంచరాత్రాగమోక్త విధానమున సుకుండు సమస్తమునడుపగా శ్రీ వెంకటేశ్వర శ్రీ మహాదేవుండు రమణీయ కంఠహారమును తీసి పరమ సంతోషంబు పరిఢవిల్లగనామె కంఠమ్మునన్వైచే కాంతమిచ్చి అతని వక్షస్థలమందున్న లక్ష్మియును ఆమె కౌగిట చేర్చి ఆదరించే ఈమెయే నేను నేనామె ఎంతమాత్ర భేదమది లేదెటుంచు సమ్మోదమునను నామయైపోయే పద్మావతి మహిళయును ఉభయ దేహంబులొక్కటయ్యప్పు మీరా ఉభయ దేహంబులొక్కటయ్యప్పు మీరా. కాబట్టి అలివేలి మంగాపురంలో
పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని శ్రీనివాసుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి వారు అయ్యారు. శ్రీనివాసుని యొక్క కోరికకు అనుగుణ్యంగానే శ్రీమన్ మహాలక్ష్మి పద్మావతిగా అలివేల మంగాపురంలో ఆవిర్భవించే సంకల్పం కలిగింది. పద్మంలో నుంచి వెలువడినందువలన, పద్మసరోవర తీరంలో వెలిసినందువలన పద్మావతిగా విశేషంగా ప్రాచుర్యాన్ని పొందడం జరిగింది. అట్లాంటి ఆ లక్ష్మి పద్మావతి అమ్మవారుగా ఎందుకు అవతరించారంటే శ్రీనివాసుని యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చడం కోసమని. త్రేతాయుగంలో సీతామ్మవారికి శ్రీరామచంద్రమూర్తి వారు మాట ఇచ్చారు, సీతా వేదవతి నీ రూపంతో లంకానగరంలో ఉందని చెప్పి చెప్పావు, నా స్మరణ చేస్తూ ఉన్నదని చెప్పి చెప్పావు, సంతోషమే. కానీ నీవు కోరిన విధంగా నేను ఈమెని త్రేతాయుగంలో వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు సీత. త్రేతాయుగంలో నేను ఏకపత్ని వ్రతుడను, ద్వాపరయుగంలో అనేక వేల మంది భార్యలు నాకున్నారు, అష్టభార్యలే కాకుండా 16,000 మంది భార్యలు ఉన్నారు. ఆ యుగంలో కూడా వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. కలియుగంలో నీ కోరిక ప్రకారంగా ఆ వేదవతిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి చెప్పారు. భగవంతుడు భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చడం కోసమని అవతరిస్తూ ఉంటారు, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఎందుకోసమండి అంటే భగవంతుడు భక్త సులభుడు కనుక, భక్తుల యొక్క భక్తికి వసమైనటువంటి వాడు కనుకనే భగవంతుడిని భక్త సులభుడు అన్నారు. అంత సులభంగా లొంగడండి ఈయన అంటారు. కరెక్ట్, యథార్థంగా లొంగడు వెంకటేశ్వర స్వామి వారు. ఎవరికి లొంగడు, ఎవరికి లొంగుతాడండి అంటే భక్తికే లొంగుతాడు భగవంతుడు. అన్నమాచార్య కీర్తనలో తెలియపరుస్తారు, భక్తి కులది వాడే పరమాత్ముడు, భక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, భక్తి కులది వాడే పరమాత్ముడు. వారి వారి యొక్క భక్తికి అనుగుణ్యంగానే పరమాత్ముడు వాళ్ళని అనుగ్రహిస్తారు. భక్తి భోజనం కావాలంటే భోజనం పెడతాడు, ముక్తి కావాలంటే ముక్తిని ఇస్తాడు. అది వాళ్ళ కోరిక తప్ప భగవంతుడికి వీళ్ళకి ఇది ఇవ్వాలనేటువంటి కోరిక భగవంతుడికి ఉండదు. ఎందువలన, కర్మబద్ధుడైనటువంటి వాడు మానవుడు కనుక కర్మను తొలగింపు చేసుకుంటే కైవల్యం, కర్మను పెంచుకుంటే సంతానం, సంసారం. అందువలన నీకే విడిచిపెడుతున్నానని చెప్పి భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు. అట్లాంటి శ్రీనివాసుడు కూడా పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తే దివ్యములైనటువంటి పద్మములతో ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహించారు. అంటే ఆడవారిని మనం పొందాలి అంటే, ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే మగవాడు ఎంత కష్టపడాలి, ఎన్నో జన్మలలో సుకృతిని చేసుకుంటే కానీ వాళ్ళకి రుణానుబంధంగా అనుగుణ్యంగా ఉన్నటువంటి భార్య లభించడం చాలా దుర్లభం. అట్లాంటి భార్య లభించిందంటే ఆవిడతో సంసారం చేసి సంసారాన్ని సక్రమంగా నిర్వర్తించుకుని బంధువులను తొలగింపు చేసుకుంటే భగవంతుని యొక్క సన్నిధానం. అట్లాంటి ఆ పద్మావతమ్మ వారిని వివాహం చేసుకోవడం కోసమని స్వామివారు తపస్సు చేస్తే అమ్మవారు అనుగ్రహించారు. ఆమె ఆకాశ మహారాజు కుమార్తె పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చినటువంటి వారు అయ్యారు. ఈ విధంగా శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో ఉండినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారే, ఆ వ్యూహలక్ష్మి అమ్మవారే, ఆ పద్మ సరోవర తీరంలో వెలిసినటువంటి అమ్మవారు. ఇంతకుముందు మీరు తెలియపరిచాను, మహాలక్ష్మి అమ్మవారు ఏమున్నారంటే పద్మావతి నేను, నేనే పద్మావతి అని చెప్పి చెప్పారు. అన్నిటికీ ఆ అమ్మవారి యొక్క కళలే, మహాలక్ష్మి అమ్మవారి యొక్క కళలే ప్రతి ఒక్క స్త్రీలో ఉంటాయి. చూడండి, ఇంట్లో ఆడపిల్ల పుట్టిందండి అని అన్నారంటే ఆహా మహాలక్ష్మి పుట్టింది అంటారు తప్ప మహాసరస్వతి అని చెప్పి చెప్పరు, లలితాదేవిని చెప్పరు. ఎందువల్లండి అంటే ఆ పుట్టినటువంటి ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా లక్ష్మీ కళ అనేటువంటిది ఉంటుంది. ఆమె నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, చామర ఛాయగా ఉందా అన్నది కాదు. వాళ్ళల్లో ఆ లక్ష్మీ కళ అనేటువంటిది దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అందులో మహాలక్ష్మి స్వరూపిణిగా తెలియపరిచారు.
అట్లాంటి ఆ పద్మావతి అమ్మవారిని పొందడం కోసమే శ్రీనివాసుడు చేసిన తపస్సుకి అమ్మవారు అనుగ్రహించి దయాలోన తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా సర్వపాపహరా శైవ ప్రారబ్ధాస్యాపి కర్మణః సంహృతౌ తుక్షమా శైవ సర్వసంపత్ప్రదాయిని తస్యాప్యుహ ప్రభేదాస్తు లక్ష్మీః కీర్తిర్జయేతి చ తత్రయావ్యూహలక్ష్మీః సా ముగ్ధా కారుణ్య విగ్రహ. ఆ దేవదేవి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే శ్రీనివాసుడు తపస్సు చేస్తే అమ్మవారు కరుణా సముద్రురాలు కనుక కరుణామయుడుగా శ్రీనివాసుడిని ఏ విధంగా కొనియాడతారో ఆ కరుణామయి అమ్మవారు పద్మావతి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క చల్లనైనటువంటి చూపులే అయ్యవారికి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఏ యజమానైనా చూడండి, ఇల్లాలు కాస్త సంతోషంగా ఉన్నది అని తింటే ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది ఆవిడ కోపంగా ఉందా, ముభావంగా ఉందా, నవ్వుతూ ఉందా, ప్రసన్నంగా ఉందా. అట్లాంటి ఆ అమ్మవారి యొక్క ఆ కళ్ళలను చూసి, ఆ నవ్వుతున్నటువంటి ఆ నేత్రాలను చూసినటువంటి ఆ శ్రీనివాసుడు చాలా ఆనందించారట. పూర్ణచందిన వంటి ముఖారవిందంతో శోభిస్తున్నటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క కన్నులను ఎంత చూసినా తనివి తీరదు. ఆ విధంగా శ్రీహరికి చాలా ప్రీతికరమైనటువంటిది, మామూలు ప్రీతి కాదు, అత్యంత ఆనందాన్ని కలిగింపజేసినటువంటి తల్లి. ఎందుకంటే భర్త యొక్క సన్నిధానంలోనే భార్య తన యొక్క లక్ష్మీ కళలు అనేటువంటివి చూపించాలి. పరపురుషుడి దగ్గర ఆ స్త్రీ యొక్క సహజమైనటువంటి సౌందర్యాన్ని చూపించకూడదట, ఒక భర్తకే తన యొక్క సౌందర్యాన్ని చూపించాలి. అందుకే భర్త ఇంట్లో ఉండినప్పుడే భార్య అలంకారం చేసుకోవాలి. భర్త ఇంట్లో లేనప్పుడు ఒక సాధారణ స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలట. ఇంటికి వచ్చిన అడితే అభ్యాగతులకు సేవ చేయవచ్చు, తల్లిదండ్రులకు సేవ చేయవచ్చు, అత్తమామలకు సేవ చేయవచ్చు, కానీ మొహంలో అలంకారం అనేటువంటిది ఉండకూడదు శరీరంపై. ఒక భర్త గది సేవ చేసినప్పుడే ఆ అలంకారం అనేటువంటిది ఉండాలట. అప్పుడే ఆమె యొక్క పాతివృత్య ధర్మాన్ని ఆవిడ పాటించినట్లు అవుతుంది అని చెప్పి అమ్మవారి యొక్క ఆచరణ ద్వారా మనకు మార్గదర్శకాన్ని తెలియపరిచారు. ఈ విధంగా ఆ తల్లి యొక్క దర్శనం చేసుకుంటేనే చాలు, సమస్త పాపాలు కూడాను తొలగింపు చేస్తుంది ఆ తల్లి. ఇంకా ఏమిటండి, ఎవరైనా సరే కోరికలతో కూడినటువంటి వాళ్ళే అమ్మవారి దగ్గరకు వచ్చినా అయ్యవారి దగ్గరకు వచ్చినా వెంకటేశ్వరాన్ని దర్శనం చేసుకోవడానికి ముందు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళితే మంచిదండి, త్వరగా అందుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు, అది మాత్రం యథార్థమే. ఇంట్లో ప్రవేశించినప్పుడు ఎవరైనా సరే ఇంటి యజమానిని అడుగుతారు, కానీ ఆ ఇల్లాలు వచ్చి ఉండండి వస్తారు పూజ చేస్తున్నారని చెప్పి చెబుతుంది. అమ్మ నమస్కారం అమ్మ అనవసరికి వెంటనే ఆ ఇల్లాలకి కరుణ కలుగుతుంది. ఆ యజమాని దగ్గరకు వచ్చిన ఏ పని చేసినా సరే ఆ ఇల్లాలు కూడా వెంటనే సహకరిస్తుంది, చెప్పాప ఏదో కష్టపడి వచ్చాయండి, ఆయనకి ఏదో సహాయం చేయండి అని చెప్పి చెబుతుంది. ఆ విధంగా అమ్మవారి యొక్క అపారమైనటువంటి కృపను పొందితే అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆ విధంగా ఆ మహాలక్ష్మి అమ్మవారు శ్రీహరికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రురాలు ఆ తల్లి. అట్లాంటి ఆ తల్లిని సేవించినటువంటి వాళ్ళ యొక్క భాగ్యమే భాగ్యం. వారి యొక్క సమస్త పాపములను కూడాను తొలగింపు చేయడమే కాకుండా సమస్త సంపదలను కూడా అనుగ్రహిస్తుంది. అష్టలక్ష్మి అన్నారు, సమస్త సంపదలు ఎవరెవరికి ఏమి లభించినా అదంతా మహాలక్ష్మి యొక్క అనుగ్రహమే తప్ప ఇంకెవరి యొక్క అనుగ్రహం కూడా కాదు. శ్రీనివాసుడు అనుగ్రహించిన అమ్మవారి యొక్క ప్రోత్సాహం ఉంటేనే జరుగుతుందట. ఆ విధంగా ఆ మహాలక్ష్మీ స్వరూపుడైనటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క భాగ్యమే భాగ్యం. స్వామివారు కంకణధారులు అయ్యారు, ఇప్పుడు అమ్మవారు కూడా కంకణ ధరిస్తూ ఉన్నారు. ఇవన్నీ దేనికోసం అండి, లోక కళ్యాణార్థంగా. వాళ్ళు ఏమి కూడా కోరికలు లేనటువంటి వాళ్ళు, అందుకనే ఆనందంగా ఉంటారు. కోరికలతో కూడినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళ కోరికలు తీర్చడమే వాళ్ళ యొక్క ధర్మం కనుక వాళ్ళ కోసమే ఈ కళ్యాణాలని ఈ కంకణాలు అనేటువంటివి. ఇవి ఏ కార్యక్రమం జరిగినా అదంతా భక్తాదుల కోసం తప్ప వాళ్ళ కోసం అంటూ ఏమీ లేదు. అందుకనే భగవంతుడు ఏమి కోరుకున్నారండి అంటే, భక్తులు అనేటువంటి వాళ్ళు భక్తి ప్రపత్తులతో మాకు సేవ చేసుకుంటే మాకు అదే చాలనైనా మాకు అదే ఆనందం అంటారు.
పిల్లలు తల్లిదండ్రులకి ఒక వస్తువు తీసుకొచ్చి ఇస్తే ఆ ప్రేమతో ఆ భక్తితో ఇచ్చినటువంటి ఆ వస్తువులను తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అదేవిధంగా భక్తులు ఇచ్చినటువంటి కానుకలను, పుష్పాలని, ఫలాలని ఇవన్నీ కూడా అమ్మవారు, అయ్యవారు ఎంతో ఆనందంగా స్వీకరించి వారి యొక్క మనోభీష్టములు అనేటువంటివి నెరవేరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వ్యూహం, అయ్యవారి యొక్క ఆచరణ అంటే సూచన చేస్తారు అమ్మవారు, అయ్యవారేమో ఆచరింపజేస్తుంటారు. ఈ విధంగా మహాలక్ష్మి స్వరూపుడు పద్మావతి వారి యొక్క కళ్యాణ వైభవంలో ంతోరాశ్వాధిశ్రీయోనంతి సప్తాసంసద ఇంద్రం సుతో హవామహే ృతేషు చోపనంద వాసో విఘ్నమత్నతంతో నో గిర అయంత ఇంద్రాసో నో నిభూత అధిబర్హిషి ఏ హీమస్యావాబివ సాచీ గో సాచి భోజానావృణావతో సూత ఆఖండాల ప్రహోయసే హస్తే శృంగవృషో నాపా ప్రణపాత్కుండపాయ్య న్యాస్మిందధ్రామనా ఆతో నా ఇంద్రక్షమంతం జిత్రం రాభం సంగ్రో భావ మహాహస్తే వక్షేమేనా ఇత్నా హిత్వా తువి గోర్మింతు విదేష్ణంతు వీమఘం తువి మాత్రమవోభిః మహిత్వా శూరా భోవానమర్తా సో దిక్సంతం భీమన్నగాం వారయంతో అభిత్వా వృషభాగోతో సుతం సుజామీపీతయో కృంపా విష్ణో హీమదం ష్యాహస్వాన ఆదభన్ నాకేం బ్రహ్మన గోపరేణ సన్న ఓనందంతరాధసో సరోగౌరథాబిబ ఇదం వసో సోతమీవాసుపూర్ణానుధరం నాభవన్ వారి మాతో నిభర్భౌత సోతోష్ణీరం వారైపరిపూత అశ్వో నానుతో నీశో పంతో వావ్యాథ గోభిస్వాదమకర్మశ్రీమంత ఇంద్రత్వాస్మిన్ సాధవాదో దంశన్వో వాసాగుతం రాధానాందతో పీబాత్వాస్య గర్వన స్తే అనశుభావసాత్ సుతో నియాచ్ఛాతన్వన్ కృత్వా మమత్తి సౌమ్య కృతే అశ్నోతో క్షోహ ప్రోంద్ర బ్రహ్మానాశురః ప్రాబాహోశోరవాధసా ీమతోంద్రామ్రాగతస్వామవాసరోమంబోరో నామీశానం వార్యాణ మే సుచాసోతోత్సారావేశరంధ్యామద్వాజోభురాసనా యోగో యోగోగవస్తారం వాజో వాజో హవామహే తథాయింద్రామూతయ అను ప్రత్నశోకాశోహేతు విప్రతిన్నరం ఇంతే పూర్వం పీతాహోవో ఆఘాంగామద్యాదిశ్రవత్సాహస్రణీ భీరోతిభిః నాగోభిరుపానాహవం ఇంద్రాసోతోషు సోమేషు కృతం పునీషా ఉచ్యం ఏదో రోధస్య భక్షస్యామాహాంహిషః సప్రాథమే వామనే దేవానాం సదనే రోధః శ్రవస్తామస్వమప్సోజి పురోజితీవ అంధవస్సుతావనాదావిత్నవో ఆపశ్వానంష్ణిష్టాన జఖావ్యం గోధారావాపరిప్రస్యందతే సూత ఇందోరశ్వో నృత్యాందరోషామభీనారస్వామం విశ్వాచ్యాధీవాసం పుంద్రయ సమభోవే వాజసాపా వా ఇంద్రం భరా వా విష్మినం భవానస్సున్నే అంతామస్సఖా రోధో ఓ నావో అగ్నిన్నమాసో జోనపాదమాహవో స్వయం జ్యోతిష్టమారతిం స్వధ్వరం విశ్వాస్యాదూతామృతం యోజతే ఆరుషా విశ్వభోగా సా సుతుంద్ర అశ్వాహిపః
బ్రహ్మ ఉష్ణస్సోషామే వసూనాం భోగం రాధోగుణానాం ఉత్యోగుష్యా ఉత్యో ఉస్రాహవంతే అశ్వినా అయం వామక్వో విశేషజీవ సో విశంవీసం హి గచ్ఛాసః ఏవంచిత్రం దాధుర్భోజనం నారాజోథ సోమృతావతే అర్వాథం సమనసా నియచ్చాతం వివతం సౌమ్యం మధు అస్ ప్రత్నామానుయుతం శుక్రం శుక్రహ్రవ అయస్సహస్రసామృషిం అయం సూర్యాయోగ్రోయం సరాంసి ధావతి సప్త ప్రావాత ఆదివం అయం విశ్వాని తిష్టతి భూనానో భువానో పరి సోమో దేవోను సూర్యః ఏష ప్రత్నేన జన్మనా దేవో దేవో భస్వతః హరిః పవిత్రో అరిషతి ఏష ప్రత్నేన మన్మనా దేవో దేవో భస్వరి పవిర్వత్రో నవావృధో వుహానః ప్రత్నమిత్పయాః పావిత్రో పరిహిచ్చుసో వందం దేవాంగజీవనః శిక్షాపాతస్థుషో భీవాసమాధేహి శత్రవే అవమానా వీతారాయిం ఉపాశో జాతమత్తో రంగోభిర్భంగం పరిష్కృతం ఇందుం దేవాయాశిషుః తాస్మై గాయతానారః పవమానాయేందవే ఆభిదేవాంగ్యాక్షతే సోమాసో వీవశ్చీతో ప్రణయంత ఓర్మయః నానిమాహిషా ఇవ భిద్రోణానేమ ప్రవశుక్రారోతస్య ధారయా రాజంగోమంతమక్షరన్ తా ఇంద్రాయ వాయావో అరుణాయ మరుద్భ్యః సోమారిషంత విష్ణవో సోమాదేవీతాయో సింధుర్నభిప్య అర్ణసా కంశోపయా సామాగ్రోనుజాగృ వీరక్షాకోశం మాధిశ్చ్యుతం ఆహర్యతో అర్జునోక్తే అంగత ప్రియస్సో నర్నవర్జ్యాన్వంత్యాపాసో రాథారథన్నీష్వాగభాస్త్యో సోమా సోమాదచ్యూతశ్రవసేనామఘోనా సోతావిదథే అక్రమః ఆదీం హంసో యథాఘనం విశ్వాస్యావూవశన్మాతిం అత్యోనగోభీరజ్యతే ఆదీంద్రేతస్య యోషానో హరిం హిన్వంత్యద్రుభిః ఇందమింద్రాయాపేతయే అయాపవస్సుదేవ్యురేభం భావిత్రం వర్యేషు విశ్వదః మాధోర్ధారా అసృక్షత అవతో హర్యాతో హరివాతి పరాంశిరంహ్యా అభ్యర్హస్తృభ్యో వీరావ్యశ విశన్వానా వాంధా సోమృతో నవష్టసత్వచాః ఆపశ్వానమారాధ సంఘాతమఖన్నభృతావః అవస్వాచో అగ్రియస్సోమా చిత్రాభీరోతిభిః విశ్వాని కావ్యా పుంసామద్రియా ఆపో గ్రియో వాచరయన్ అవస్వ విశ్వదర్శనే తుభ్యో నా భవా నా కవో నాహిన్నే సోనదస్థిరే తుభ్యం ధావంతి ధేనవ అవస్వేందో వృషా సోతః కృధీనో యాశాసో జనే విశ్వా ఆపద్విశోజహి యస్యతే సఖ్యో వయం సా సఖ్యామవృతన్యాతః తవేందోజిమ్న ఉత్తామే యాతో భీమాన్యాయుధాదిత్మాని సంతి ధూర్వనే వక్షాసమస్య నోమీదః వృషాసోమగ్యమాం ఆసి వృషాదేవ వృషవ్రతః రేషాధర్మాని దధిషే
అశ్వాన చక్రాదో వృషా సంఘా ఇందో సమర్వాత వినోరాయేందరో వృధి వృషాఖ్యసి భానునాద్యమంతం త్వాహవామహే పవమానస్వర్దృశం యాదద్భి పరిశిచ్యసే మరుమృజ్యమానా ఆయుభి ద్రోణే సధస్థమశ్నుషే ఆపవస్వాసో వీర్యం మందమానస్వాయుధ ఇహోశ్విందవాగహి పవమానస్యతే వాయం పవిత్రమభ్యుందాత సఖిత్తమావరే నీమహే ఏతే పవిత్రా మూర్మయో భిక్షరంతి ధారయా తేభిర్న సోమమృడయ సనఃపూనాన ఆభారారాయం వీరవాతీమిషం ఈశాన సోమా విశ్వతః అగ్నిందూతం వృణీమాహే హోతారం విశ్వవేదసం అస్యా యజ్ఞస్యా సుక్రతుం అపాన్నపాతం సుభగం సుదీదితి అగ్నిముశ్రేష్ఠ శోచిషం అగ్నిమగ్నిం హవీమాభిః సదా హవంతా విష్పతిం హవ్యవాహం వరప్రియం అగ్నే దేవాం ఇహావః యజ్ఞానో వృక్తబర్హిషే ఆసి హోతాన యేడ్యః మిత్రం వయం హవామాహే వరుణం సోమపీతయే యా జాతా పూత దక్షసా రేతేన యావృతా వృధా వృతస్య జ్యోతిషస్పతి తా మిత్రావరుణాహువే వరుణః ప్రావితా భువన్ మిత్రో విశ్వాభీరోతిభిః కరతాన్నసురాధసః ఇంద్రామిద్గాథినో బృహదింద్రామర్కేభిరల్కినః ఇంద్రం వానీరనోషత ఇంద్రాయీధర్యో సాచా సమ్మిశ్ల ఆవాచో యుజా ఇంద్రో వజ్రీహిరణ్యయః ఇంద్రో దీర్ఘాయ చక్షాస ఆసూర్యం రోహయ దీవీ వీ గోభిరద్రిమైరయత్ ఇంద్రో అగ్నానమో బృహత్సో వృక్తిమేరాయామహే ధియాధేన ఆవశ్యవః తాహి శశ్వంత ఈడత ఇచ్ఛా విప్రాస ఊతయే సా బాధో వాచసాతయే తావాంగీర్భర్వీ పుణ్యో వః ప్రయస్వంతో హవామహే మేధసా తాసా నిశ్యవః విషాపవస్వ ధారయా మరుత్వజేజమత్సారః విశ్వాదధాన ఓజసా తంత్వాధర్తారామోన్యో పవమానస్వదృశం హిన్వే వాజేషో వాజినం ఆయా చిత్తో వీపానాయా హరిఃపవస్వ ధారయా యోజం వాజేషు చోదయ దేశాశోనో ఆభివనిక్రాదద్వానదయన్నేషి పృథివీమోతద్యాం ఇంద్రస్య వా వక్నురాశృణ్వా ఆజౌ రాచోదయన్నరిషాసీ వాచామే మాం రాసాయ్యః పయాసా పిన్వమాన ఈరయన్నేషి మధుమంతామంశుం పవమానసంతి నిమేషి గృణ్వన్నింద్రాయ సోమ పరీషిచ్యమానః హే వాపవస్వమాధిరో మదాయోద రాభస్యానమయన్వాధస్నుం పారీవర్ణం భరమానో రుషంతం గవ్యుర్నో హరిష పరిసోమాసిక్తః స్వామిద్ధి హవామహే సాతౌ వాజాస్యాకారవః త్వాం వృత్రేష్ంద్రసత్పాదిన్నారస్త్వాంగాష్ఠాస్వర్వతః సత్వన్నాశ్చిత్రవద్వహస్తధృష్ణో యామహస్తావానో అద్రివః వామశ్వం రథ్యామింద్రసంకిరాసత్రావాజన్నాజిగ్యుషే అభిప్రవాసురాధాసమింద్రమర్చయథా వేదే యోజారుతృభ్యో మఘవా పూరో వసు సహస్రే నేవ శిక్షతి శతాని దేవ ప్రజిగాది ధృష్ణుయాహంతి వృత్రాని దాశుషే గిరేరీవ ప్రరసాస్య పిన్వీరే వృత్రాని పూర్వభోజసః త్వామిదాహ్యో నరోపీప్యన్వజ్రిన్భూర్ణయః స ఇంద్రస్తోమవాహస ఈహ శ్రుద్ధ్యోపస్వసారమాగహి మత్స్వాసుషిప్రిన్ హరివస్తమీమాహే త్వయా భూషంతి వేధసః తావశ్రవాంస్యుపమాన్యుత్సాసుతేష్వింద్రగర్వణః యస్తే మాదో వరేణ్యస్తే నాపావస్వాంధసా దేవా వీరభశంసాః జగ్నిర్వృత్రమా మిత్రీయంసస్నిర్వాజం దివే దివే గోషాతురశ్వసా అసి సమ్మిశ్లో ఆరుషో భవస్వోపస్థాభిర్నాధేనుభిః శీతంచేనయో నీమా ఆయం పూషారాయుర్భాగస్సోమః పూనానో అరుషతి పాతుర్విశ్వస్య భూమానో వ్యాఖ్యద్రోదశీ ఊభే సముప్రియా అనుషాత గావో మదాయ ఘృష్వయః సోమాసకృణ్వతే పథః పవమానాస ఇందవః
ఓజేష్టస్తమాభారభవమానశ్రవాయ్యం యపంచాజరేషామీరాభి రాయీయేన వనామహే. వృషామాతీనాం భవతే విచక్షణా సోమ అన్హాం ప్రచారీతోషసాం దేవః ప్రాణసింధూనాంగలశాంగచిక్ర నదింద్రస్య హార్ద్యావిషన్నామీషిభిః మనీషిభిః పవతే పూర్వ్యః కవిర్నృభిర్యాతాః పారిఘోషాం అశిష్యదత్. త్రేతస్య నామాదానాయన్నాధుక్షారణ్యింద్రస్య వాయుం సఖ్యాయా వర్ధయన్ అయం పూనానా ఉషసో అరోచయదయం సింధూభ్యో అభవద్ లోకాకృత్. ఆయింద్రిసప్తదోహాన ఆశీరం సోమో హృదయపవాత చారుమత్సారః ఏవాహ్యసీ వీరాయోరేవాశూర ఊతస్థిరః ఏవాతోరాధ్యం మనః ఏవారాతిస్తువీనాఘ విశ్వేభిర్ధాయీ ధాతృభిః అధాతి చిదింద్రానః సచ శుభ్రంహేవతంద్రయుర్భువో వాజానాంబతే మత్స్వాసోదస్య గోమతః ఇంద్రం విశ్వా అవీవృధన్ సామత్రవ్యచాసంగిరః అథేతమం రాథీనాం వాజానాం సత్పాతింపతిం సఖ్యేత ఇంద్రావాజీనో మాభేమ శవశస్పతే త్వామభిప్రణో నూనో జయతారమపరాజితం. పూర్వీరింద్రస్య రాతాయోన విదాస్యంత్యూతయః యదా వాజాస్య గోమతస్తోతృభ్యో మంహతే నాఘం. ఏతే అశుగ్రమిందవస్థిరః పవిత్రామాశవః విశ్వాన్నిభిసౌభాగా విఘ్నంతో దూరీతా పూరుషో వాతో కాయా వాజినః పునః కృణ్వంతో అర్వతః కృణ్వంతో వరీవో గావో భిర్షంతి సుష్టోతిం విడామస్మభ్యం సంయతం. రాజా మేధాభిరీయాతే భవమానో మనావధి అంతరిక్షేణ యాతవో ఆనః సోమాసాహోజువో రూపన్నవర్చాసేభర సుష్వానో దేవవీతయే. ఆన ఇందోషాదగ్వీనంగావాం దోషం స్వశ్వ్యం వాహా భగత్తీమూతయే. తన్వాన్నాని బిభ్రతం సధస్థేషు మాహో దీవః చారుం సోకృత్యయో మహే. సంవృక్తదృష్టముఖ్యం మహామహిం వ్రాతం మదం శతం పురోరుక్షణిం. అతస్త్వారాయీరభ్యాయద్రాజానం సుక్రతో దీవః సుపర్ణో అవ్యథీ భరత్ అధాహిన్వానయంద్రియంజాయో మాహి త్వమానశే. దృష్టికృద్విజర్షణిః విశ్వస్మాయి స్వదృశే సాధారణం రాజస్థురం గోపామృతస్య విద్భరత్. విషేవస్వ ధారయా మృజ్యమానామేషుభిః ఇందో రుచాభివాయీః నానాశ్రేదాన ఆశిరం నానో వో వవీత ఇంద్రస్య యాహి నిష్క్రోతం ృహపాతర్యుగాక్షం వరుణం చారుషాదిశం భయంఘ్రేతాచీం గాధంత ఉదయన మిత్రావరుణావృతావృతస్పృశాంతృశాంద్రవం ఇంద్రాగ్నీనమార్ధతీనామృతీంద్రాగ్నిహవామహే. నామృతీదృశే హాథో వృత్రణ్యార్యాథో దాసాని షత్పతి హాథో విశ్వాహావద్విషోమాసా ఆయా వక్తవంతో నద్యం మదం ధర్మాణోహతే.
పరీషిక్ష్యమాన ఆభవ స్వాపో యమాన స్వస్తి ఇంద్రమావిషామ్రే హతామదేన అర్ధాయా వాచం జానాయా పురంధిం యద్యావా ఇంద్రతే శాతం ఘతం భూమీ రోతస్యుః నత్వా వజ్రిం సహస్రం సూర్యా ఆనో నాజాతమష్ట రోదసీ వరమణి గణ సద్మ
పద్మావతి నది దోచిన శ్రీనివాసు, పద్మావతి నది దోచిన శ్రీనివాసు. శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసు, పద్మావతి మది దోచిన శ్రీనివాసు. వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గణతారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీ వరసతి పద్మావతి శ్రీనివాస గణతారం, శ్రీనివాస గణతారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసు, పద్మావతి మది దోచిన శ్రీనివాసు.
హవీగంశే అథేంద్రాసునాశీరాజ పురోడా సంవాతసరపాలన్నర్వపతి సంవత్సరో వా ఇంద్రాసునాశీర సంవత్సరే నైవాస్మా అన్నమవరుంధే వాయవ్యం దయోభవతి వాయుర్వై వృష్టి ప్రదాపయిత సేవాస్మి వృష్టిం ప్రదాపయతి సౌర్య ఏకకపాలో భవతి సూర్యేన వామస్మిన్ లోకే వృష్టిర్భూత సేవాస్మి వృష్టిం ప్రియచ్చతి వాతసగపంశీరం దక్షిణాసమృద్ధే ఏవాసురా సంయత్తాసన్ తే దేవాగ్నిమబ్రువన్ ప్రియా వీరేణాసురానభివామేది సోబ్రవీత్ త్రేధాహమాత్మానం వికరిష్యేతి సత్రేధాత్మానం వ్యకరుత అగ్నిం తృతీయం రుద్రం తృతీయం వరుణం తృతీయం సోబ్రవీత్ క్రీతం తురీయమితి అహమితి ఇంద్రోబ్రవీత్ సంతసుజాయతి తౌ సమసుచేత స ఇంద్రస్తురీయమభవత్ తదింద్రస్తురీయమభవత్ తదింద్రతురీయస్యేంద్రతురీయత్వం తతో వై దేవాజయంత తదింద్రతురీయం నిరప్యతే విజిద్యే అహిని ధేనుర్దక్షిణ యద్వహినీ తేనాగ్నిజి యద్గౌః తేన రౌద్రీ యద్ధేనః తేనేంద్రీ తత్స్త్రీ సతీ దాంత తేన వారుణీ సమృద్ధై ప్రజాపతిర్యజ్ఞమసృజత తగం సప్తగం రక్షాగస్వతి భాగం సన్ సేతా ప్రజాపతిరాత్మనో దేవతా నిరవిమీత తాభిర్వై సదిగ్భో రక్షాగం సుప్రానుదత సత్యం జావర్తీయం జుహోతి దిగ్భేవతమానో రక్షాగం సుప్రణుదతే సమోఢకం రక్షసందగ్ధకం రక్ష ఇత్యాహ రక్షాగస్యేవ సందహతి అగ్నయో రక్షోగ్నేయస్వాహేత్యాహ దేవతాభ్యేవ విజిజ్ఞానాభ్యో భాగభేయం కరోతి వృష్టివాహీరథో దక్షిణా సమృద్ధే దీక్షాజయతి సప్తాహం ప్రచరంతి సప్తవైహీరసంజ్ఞా ప్రాణా ప్రాణాదీక్షాక్షమహే స్వాహేష్ణలక్ష్మీమే తన్నాలక్ష్మీ ప్రచోదయా
Thank you.